नमस्ते नीनिवी जर्नलिस्ट गोंगड़ी सीरण प्रस्तुत मन चूस रंगारेड्डी जिला महेश्वरम निजर्गम बड़कपेट मुनपल कॉर्पोरेशन सो एलक्षन्स रांगने प्रति पार्टी नीचे नायकू सिद्ध उठा सो नायकड़े एलक्षन्स वी एलक्षन्स गेलिस्तेने नायकड़ का एलक्षन्स गेलवकुन्ना प्रजल्लकेल्लि प्रजलकुन्नटुवंटि समस्यलु तेलुसुकोनि वारकु अंडगा उंडडमे मा लक्ष्यमंटू महेश्वरम निजर्गमलो बीजेपी पार्टी नीचे కొనసాగుతూ ఒక ఛాయమైనటువంటి వ్యక్తి మోడీ అయ్యిండు అని చెప్పేసి ప్రజలంటుంటే మరి ఈ పాలమైన వ్యక్తి ఎమ్మెల్యే అయితాడా అని చెప్పేసి ప్రజలంటారు మరి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే సార్ మీ పేరు అందల శ్రీరామ్ అన్న ఎట్లున్నావే బాగున్నావా చెప్పాలి మనం మహేశ్వరంలో ఎలక్షన్స్ ఎన్నో రోజులు చంది ఎదురు చూస్తారు మరి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి ఇంతకు ఈ ఎలక్షన్స్ లో ఏం జరగబోతుంది ఎట్లా జరగబోతుంది ఏం జరగబోతుంది భారతీయ జనతా పార్టీ గెలవబోతున్న విషయం ప్రజలకు మధ్యలో తెలుసు మీకు కూడా గతంలో చూసిరు ఎంకడపురం చెరువు మీద మీరు కూడా వచ్చి విజువల్ తీసిరు ఆ రోజు చెరువు గురించి సవితాయంద్ర రెడ్డిని అడిగితే పట్టించుకున్నానా మీరు కూడా వచ్చిరు కదా మీరు కూడా విజువల్ చేసిరు కదా అంటే షార్ట్ల తోడు పోసి కొట్టాడు పెట్టింది జల్పేలులకు బడంపేట మున్సిపాలిటీలకు ఆ రోజు మేము కోర్టుకు పోయి తీసుకొచ్చి ఆపే విధంగా సవితాయంద్ర రెడ్డి స్పందించలేదు ఈ ప్రాంతంలో ఎన్నో ట్యాక్సీలు వేయించింది ఈ ప్రాంతంలో ట్యాక్సీలు వేస్తే జూబ్లీస్ పంజాలేస్ కానీ ట్యాక్సీలు ఎక్కువ ఉన్నాయని పోరాటం చేసిన పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇక్కడ ఉన్న ట్యాక్సీలు తగ్గించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది అందుకనే ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు కూడా చాలా మంది ఏమాలోస్తారంటే అరే మనం 5,20,000 మంది ఉన్నాం ఇక్కడ లీడర్లు ఇంతమంది లీడరు ఒక్క లీడర్ అన్న ఎమ్మెల్యే పనికిరాడా టీఆర్ఎస్ పార్టీలో ఒక్క లీడర్ అన్న కాంగ్రెస్ పార్టీలో పనికిరాడా అంటే ఈ ప్రాంతంలో ఉన్న అందరినీ కించపరిచే విధంగా ఆ పార్టీలు చూస్తున్నాయి ఇవాళ ఈ ప్రాంత బిడ్డగా నేను వచ్చిన ఈ ప్రాంతాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఈ ప్రాంతం గురించి పోరాటం చేసిన కరోనా టైంలో నా వంతు సహాయ సహకారాలు చేసిన ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది మహేశ్వరం నియోజకవర్గం సవితమ్మ అడ్డ ఒకప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యతం బెచారెడ్డితో గెలిచి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరింది అది అందరికీ తెలిసిన విషయమే ఈసారి కూడా మహేశ్వరం నియోజకవర్గంలో కారు పార్టీ జెండానే ఎగరబోతుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు ఏ విధంగా దానిపైన చెప్పబోతున్నారు సీనన్న యాదవెట్టుకో కారు పార్టీకి ఇక్కడ నూకలు లేవన్న తెలంగాణ ఉద్యమం అప్పుడే కారు పార్టీ గెలవలేదు మొన్న మంచి గాలి వచ్చినప్పుడే కారు పార్టీ కాదు అసలు కారు పార్టీ ఎప్పుడు గెలిచింది ఎక్కడ గెలిచిందా మీరు సబితమ్మ అడ్డలేదు గడ్డలేదు ఎందుకంటే మీరు ఒకసారి 2009లో గెలిపించిన ఆ రోజు చెవేల చెల్లెమ్మ గెలిపియంగానే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనమంటే అనలేదు కాబట్టి పోటీ చేయకుండా ఎంపీకి పోటీ చేస్తంటే ఎంపీ కోయినా అలా కొడుకునే విధంగా కూడా కొట్టిరో మీరు చూసిర్రు ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో మళ్ళొచ్చి ఈగల కృష్ణారెడ్డి పార్టీ మారిడు నేను అంత పనిచేయ మీ ఆడపరచుగా నన్ను దీవించమంటే దీవిస్తే ఆమె 2018 గెలవంగానే కారెక్కి వెళ్ళిపోయింది ఆ కారెక్కి వెళ్ళిపోయిన సవితాయేంద్రరెడ్డికి ఈ ప్రాంతంలో ఎంత ఎన్నిసార్లు ఎంత కార్పొరేట్ ఎన్ని కార్పొరేట్ గెలిచామన్నా ఓ చైర్మన్ గెలిచాం ఓ ఎంపీపీ గెలిచినాం రెండు డివిజన్లలో రెండు కార్పొరేటర్ గెలిచాం ఇక్కడ ప్రజలు క్లియర్ గురు రాబోయే రోజులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ధీమా వ్యక్తం చేసి 5 లోకల్ నాయకులే ఉన్నారు లోకల్ నాయకులే పోటీ చేస్తున్నారని చెప్పేసి అందరు ఆశావాయులు ఆశపడడం జరిగింది ఇప్పుడు మరి నూతనంగా కేఎల్ఆర్ అంటే ఒక బ్రాండ్ అతని పేరు ఎక్కడ చెప్పినా కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తాడు మరి మన తెలంగాణలోనే అత్యంత డబ్బులు అన్నటువంటి వ్యక్తి ఆయన పైన అందల శ్రీరాముడు ఎక్కడ గెలవబోతున్నాడు గెలిచే ఛాన్సే లేదంటారు దానిపై మీరేమంటారు నా కార్యకర్తలు నా బలం ఆయన డబ్బు బలంతో వస్తున్నా నా కార్యకర్త బలంతో వస్తున్నా నా ఓటర్ల బలంతో వస్తున్నా నా ప్రాంత ప్రజల బలంతో వస్తున్నా ఆయనకి ప్రాంతంతో ఆయన ఓటు ఆయనకు ఎక్కడ ఉందో వేసుకోవాలన్నా ఆయన ఓటు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు గాలకేం సంబంధం అని ఇక్కడ డబ్బులుంటూ ఉండొచ్చు ఆయన దగ్గర ఓటు హక్కు లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తే అయ్యప్పనా అయితే అన్న ఈయన బ్రాండ్ లేదు ఏం లేదు ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పుడు నిన్నావు ఆయన పేరు కిచ్చానా లక్ష్మణ పేరు ఇక్కడ నిన్నావు ఇప్పుడు మరి ఏం సంబంధం ఇక్కడ ఉన్న లోకల్ చాలా మంది అడిగారు కదా టికెట్ వాళ్ళకి ఇస్తా తప్పేముంది వాళ్ళకి ఇస్తాం తప్ప అరే అయితే ఎమ్మెల్యేలు అవుతాం కొట్లాడితే లీడర్ అవుతాం ఏదో అయితే కదా అందలే శ్రీరాములు ఇప్పటి వరకు ఒక వార్డ్ మెంబర్ కాలేదు ఒక సర్పంచ్ కాలేదు ఒక ఎంపీటీసీ కాలేదు ఇప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యే అవుతాడని గ్యారంటీ ఏంది భారతీయ జనతా పార్టీలో యాద పెట్టుకో భారతీయ జనతా పార్టీలో అయ్యే సాధ్యము కార్యకర్తకే సాధ్యము అది టీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో కుటుంబ పార్టీ అయ్యి భారతీయ జనతా పార్టీలో చిన్న సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ఎప్పుడు ఎమ్మెల్యే తెలియము మీరు చూడండి నరేంద్ర మోడీ గారు ఛాయాముఖ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధాని అయ్యాడు ఇవాళ నేను వ్యవసాయం చేసుకొని పాలమ్ముకొని బిజినెస్ చేసిన అభ్యర్థిగా ఇవాళ ఎమ్మెల్యే అయినట్టే ఓన్లీ భారతీయ జనతా పార్టీ తోటి అవుతుంది వేరే ఎవరితో కాదు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి పట్టు ఉంది
గెలవబోయేది భారతీయ జనతా పార్టీ అందలే శ్రీరాములు యాదవ్ ఎక్కువగా చదువుకోలేదు అందలే శ్రీరాములు యాదవ్కు అవగాహన లేదు అందలే శ్రీరాములు యాదవ్ కాలి ఇంకా కార్యకర్తలను చూసుకొని నేను గెలుస్తా అని చెప్పేసి ప్రజలకు తెలుతున్నంటారు మరి అందలే శ్రీరాములు యాదవ్ ఏం చెప్తావు అందలే శ్రీరాములు ఏం చదువుకుండో నా సర్టిఫికెట్లు ఉన్నాయి మీకు తెలియకపోతే నా ఆల్రెడీ పోయినసారి చేసిన నామినేషన్ చేసిన దాంట్లో ఉంది చూడండి కొంతమంది తెలియదు నేను వాస్తవానికి కొంత మధ్యలో స్టడీ ఆపిన విషయం వాస్తవం తర్వాత దాని ఓపెన్ యూనివర్సిటీలో చదివిన మాట వాస్తవం అది వాళ్ళ తెలివనులకు నేను ఏం చెప్తున్నాయి నీలాంటి వాళ్ళు కూడా అడితే నేను ఏం చెప్పలేను నువ్వు పోయి నా బయోడేటా కొడితే వస్తుంది వీళ్ళకందరికీ తెలివనులు ఏదన్నా మాట్లాడతారు వాళ్ళకి ఎట్లా అందరి శ్రీరాములకు ఏం తెలియదు నాకు భయం ఎందుకు అన్న అందరి శ్రీరాములు విడిచిపెట్టదు మరి ఎందుకు ఇంకా భయం వాళ్ళకు చివరిగా మహేశ్వరంలో ఉన్న ఓటర్లందరికీ అందల శ్రీరాములు యాదవ్ నుంచి గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తారని హామీ ఇస్తున్నారు ఈ ప్రాంతంలో ట్యాక్సీలు తగ్గించే బాధ్యత మాది ఈ భారతీయ జనతా పార్టీ అధికారులకు వెంబడే విద్యా వైద్యం ఫ్రీ అందించే బాధ్యత మాది అదేవిధంగా ఈ ప్రాంతంలో జాబులు ఇప్పించే బాధ్యత మాది ఈ ప్రాంతంలో రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాది పింఛన్ లేని వారికి పింఛన్ ఇప్పించే బాధ్యత మాది ఇక్కడ ఉన్న రోడ్లని కానీ డెవలప్ చేసే బాధ్యత మాది ఇక్కడ ఉన్న బెల్ట్ షాపును తగ్గించే బాధ్యత మాది మేము చెప్పిన గతంలో ఎన్నోసార్లు చెప్తే ఇక్కడ మంత్రి గారు పట్టించుకోలేదు రాబోయే రోజు భారతీయ జనతా పార్టీ వెంబడి అన్ని చేసే బాధ్యత తెలంగాణలోనే అత్యంత డబ్బులు అన్నటువంటి వ్యక్తి ఆయన పైన అందల శ్రీరాముడు ఎక్కడ గెలవబోతున్నాడు గెలిచే ఛాన్సే లేదంటారు దానిపై మీరేమంటారు నా కార్యకర్తలు నా బలం ఆయన డబ్బు బలంతో వస్తున్నా నా కార్యకర్త బలంతో వస్తున్నా నా ఓటర్ల బలంతో వస్తున్నా నా ప్రాంత ప్రజల బలంతో వస్తున్నా ఆయనకి ప్రాంతంతో ఆయన ఓటు ఆయనకు ఎక్కడ ఉందో వేసుకోవాలన్న ఆయన ఓటు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు గాలకేం సంబంధం అని ఇక్కడ డబ్బులుంటూ ఉండొచ్చు ఆయన దగ్గర ఓటు హక్కు లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తే అయ్యప్పనా రైట్ చూసిరు కదా మరి ఒక ఛాయమ్మినటువంటి మోడీ ఈ రోజు పిఎం అయినప్పుడు పాలమ్మినటువంటి నేను ఎమ్మెల్యే ఎందుకుగానని చెప్పేసి తన మాటల్లో తెలియజేయడం జరిగింది ఏదేమైనా మహేశ్వరం గడ్డ పైన బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి అందల శ్రీరాములు యాదవ్ కెమెరామెన్ నరేష్తో మీ గొంగడి సీనన్నా